ఆయనేమో అంత పారదర్శకంగా ఉండాలి అంటారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులన్నింటినీ త్వరితగతిన విచారించడం లాంటి సంచలన తీర్పులెన్నో చెప్పారు. ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు చేపట్టిన ఆయనకే నకిలీ రాయల్ షాక్ ఇచ్చారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేరుతో ఫేక్ ప్రకటనలు చేశారు. ఈ వ్యవహారంపై సీజేఐ సీరియస్ గా స్పందించారు. మరోవైపు కోవిడ్ విలయం నేపథ్యంలో సుప్రీంకోర్టు పనితీరుకు సంబంధించి జస్టిస్ రమణ కీలక అంశాలను పరిశీలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావడం, అదే రోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ మోహన్ శంతను గౌడర్ క్యాన్సర్ తో కన్నుమూయడంతో సంతాప సూచనగా సోమవారం సుప్రీంకోర్టులో 2 నిమిషాలు మౌనం పాటించి కేసుల విచారణను రద్దు చేశారు. కోవిడ్ సంబంధిత పిటిషన్లతో పాటు ఇతర కేసులపై మంగళవారం విచారణ చేపట్టనున్నారు. ఈలోపే సీజేఐ రమణ పేరుతో ఓ ట్విట్టర్ పోస్ట్ వ్యాప్తిలోకి వచ్చింది. కరోనా విలయంలో మోదీ సర్కార్ పనితీరు బాగుందని, ఎస్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికాతో నెరిపిన దౌత్యం కారణంగానే ఇండియాకు వ్యాక్సిన్లు వస్తున్నాయంటూ సదరు పోస్టులో రాసింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్ గా తీసుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కొనసాగుతున్న ట్విట్టర్ అకౌంట్ నకిలీదని, తన పేరుతో అకౌంట్ సృష్టించడమే కాకుండా అనూహ్య పోస్టులు చేస్తున్న సదరు ఫేక్ రాయుళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా సీజేఐ రమణ సోమవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జస్టిస్ రమణ పేరుతో నడుస్తున్న ఆ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇప్పటి వరకు 98 పోస్టులు వెలువడ్డాయి. దాన్ని 5,859 మంది ఫాలో అవుతున్నారు. నిజానికి తనకు ట్విట్టర్ లో గాని ఏ ఇతర సోషల్ మీడియాలో గాని అధికారిక అకౌంట్లు లేవని సీజేఐ రమణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కరోనా 2వ వేవ్ పీక్ దశలో ఉండగా సీజేఐ పదవిని చేపట్టిన జస్టిస్ రమణ వైరస్ ఉధృతిపై ఆందోళన వ్యక్తం చేయడం, జడ్జీలు లాయర్ల మరణాల వల్ల కోర్టులు ప్రభావితం అవుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా ఉంటేనే మహమ్మారిని ఓడించగలమని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు వేసవి సెలవులను ముందస్తుగానే ప్రకటించాలని, ఢిల్లీ చాణక్యపురిలోని న్యూ లాయర్స్ బిల్డింగ్ ను ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చేయాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీజేఐ రమణ్ ను విన్నవించారు. ముందస్తు సెలవులు, కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు జస్టిస్ రమణ అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడితే మే 8 నుంచి జూన్ 27 వరకు వేసవి సెలవులు ఉంటాయి. తిరిగి జూన్ 28న సుప్రీంకోర్టు రీఓపెన్ అవుతుంది. అప్పటిదాకా అత్యవసర కేసులను, అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే విచారిస్తారు. ఇక మరోపక్క కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సుప్రీంకోర్టు వేసవి సెలవులు వారం రోజులు ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం సీజేఐ ఎన్వీ రమణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారం రోజుల ముందుగానే సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆయా ప్రతినిధుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అయితే తుది నిర్ణయం ఫుల్ కోర్టు తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవులు మే 14 నుంచి జూన్ 30 వరకు ఉండాలి. దీన్ని వారం రోజులు ముందుకు జరిపి మే 8 నుంచి జూన్ 27 వరకు వేసవి సెలవులు ప్రకటించాలని బార్ అసోసియేషన్ కోరింది. జస్టిస్ శాంతను గౌడర్ మరణంతో సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు సోమవారం 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. సోమవారం జ్యుడిషియల్ బిజినెస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. సోమవారం విచారించాల్సిన అంశాలన్నీ మంగళవారం చేపడతారని పేర్కొంది. సోదరుడు జస్టిస్ శాంతను గౌడర్ మృతి పట్ల అందరం చాలా బాధపడ్డాం, జ్ఞాపకార్థం గౌరవ చిహ్నంగా మౌనం పాటిస్తున్నాం అని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.